హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్? ఉల్టా పుల్టా, మొత్తం ఉల్టా పుల్టా ఏకదమ్ ఉంది. కొత్త కొత్త కాన్సెప్ట్, గేమ్ పరంగా కూడా కొత్త కొత్త గేమ్స్ స్టార్ట్ చేశారు. మళ్ళీ గేమ్ లో కూడా బిగ్ బాస్ కూడా వేస్తున్నాడు పంచులు, జోకులు, టేస్ట్ తేజ తోటి మస్తు అనిపిస్తుంది. ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, శివాజీ బ్రో. గేమ్ పరంగా వచ్చేసి పల్లవి ప్రశాంత్ ఏకదమ్ ఆడుతుండు మొన్న ఫజిల్ కలర్స్ గేమ్లో కానీ తోపాడుతుండు. మళ్ళీ శివాజీ బ్రో అయితే మైండ్ గేమ్, మొత్తం ఓల్డ్ టీమ్ మొత్తం హ్యాండిల్ చేస్తుండు మైండ్తో, హ్యాండ్ ఫ్యాక్చర్ అయినా సరే కానీ మస్తు ఆడుతుండు. అంటే ఇందులో కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అంబటి అర్జున్ కూడా వచ్చారు. అవునవునవును. వీళ్ళందరూ వచ్చారు, ఎలా అనిపించింది? వీళ్ళందరిలో కన్నా బెస్ట్ అర్జున్, మంచి గేమ్ ఆడుతుంది. గేమ్ పరంగా అయితే లాస్ట్ టైం క్యాప్టెన్సీ వచ్చింది, గేమ్ ఏకదమ్ ఆడుతుంది. ఎందుకంటే మంచిగా కట్అవుట్ ఉంది, వాటర్లో పైప్ అదేంటి టైర్ల గేమ్స్ కానీ, ఏ గేమ్, బెలూన్స్ గేమ్స్, చాలా గేమ్స్ కూడా బాగా సూపర్ ఆడాడు. ఎవరిని మించినారు, ఎవరు లేరు ఇప్పుడు ఉన్న దాంట్లో. గేమ్ పరంగా అయితే మస్తు ఆడుతున్నాడు గేమ్, ఏ దాంట్లో అయినా సరే, మొత్తం ఉన్న టంబాల గేమ్ అయినా సరే కానీ, ఏ గేమ్ అయినా సరే మస్తు ఆడుతుంది. టెస్ట్ తెచ్చ ఇప్పుడు మళ్ళీ ఈ వీక్ డల్ అయిపోయాడు. లాస్ట్ టైం అయితే గేమ్ అది కామెడీ అయితే సూపర్, అసలు కామెడీ కోసమే తీసుకురు టెస్ట్ తెచ్చాను కాబట్టి కామెడీ ఎగ్జామ్ పండించండి. ఇప్పుడు మాత్రం స్లో అయిపోయాడు. ఎందుకు ఆహా ఓహో అమరహై అమరదీప్, మొన్న ప్రశాంత్ నా కొడుక అన్నాడు, అది కొంచెం చాలా మిస్ అయ్యాడు. యూజ్ చేసాడు గేమ్ పరంగా మస్తు ఆడుతాడు, కానీ ఆ మాటలు ఎందుకు మిస్ చేస్తున్నాడు అర్థమవుతలే. నాకు అమర్దీప్ అంటే చాలా ఇష్టం కానీ అన్న కొడుక అని అన్నాడు, అప్పటి నుంచి కొంచెం మిస్ అయిపోయింది. సందీప్ కానీ మన ఈ అమ్మాయి శోభా శెట్టి, శోభా శెట్టి ఏమనుకుంటుంది బ్రో? అసలు అరుంధతిలో అప్పుడు అనుష్క శెట్టి అనుకుంటుందా? అప్పుడప్పుడు అరుంధతి లెక్క చేస్తుంది, అల్లరి అల్లరి చేస్తున్నది. అప్పుడప్పుడు ఇట్లా అరుంధతి లెక్క మిస్బిహేవ్ చేస్తుంది, బిహేవియర్ చేస్తుంది ఒక్కొక్కసారి అందరి ముందు. ప్రియాంక అయితే కొంచెం గేమ్ వంక చూస్తే బాగుంటుంది, లేదంటే ఎలిమినేట్ అవుతుంది. ఇంకా అమర్దీప్ని ఫాలో అయితే జింక్ అవుతుంది. టాప్ ఫైవ్ లో అయితే ఫస్ట్ ప్లేస్ ప్రశాంత్, శివాజీ బ్రో, యావరు బోలే. నచ్చని వాళ్ళు వచ్చేసి శుభా శెట్టి, సందీప్, అట్లనో ఇట్లనో ప్రియాంక, వీళ్ళు నచ్చారు నాకు. అంటే రెండు గ్యాంగులుగా విడిపోయినారు అంటున్నారు, నిజమేనా? రెండు గ్యాంగులు ఉన్నాయి పక్క. శివాజీ బ్రో గ్యాంగ్ ఒకటి ఉంది, అమర్దీప్ గ్యాంగ్ ఒకటి ఉంది, సీరియల్ బ్యాచ్ గ్యాంగ్. బోలే బం బం బోలే ఏం ఆడుతుండు, భలే భలే గేమ్ మాత్రం ఓటు వేయాలి పక్క, భలే భలే అంతే. అంటే ఈ వీక్ తక్కువ ఓట్లతో శోభా శెట్టి, సందీప్ ఉన్నారు. అవునవును. ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది? సందీప్ బ్రో ఎలిమినేషన్ అవుతాడు. శోభా శెట్టి ఎలిమినేట్ అయితే బాగుంటుంది, కానీ గేమ్ పరంగా యాక్టివ్ ఉండి అందరిని తిట్టడము అట్లా చేయడము, గేమ్లో అల్లరల్లరి చేయడము, అంటే గేమ్ పరంగా అల్లరల్లరి ఉంటే బాగుంటుంది. ఆ విధంగా ఉంచుతారన్న ఒపీనియన్. బిగ్ బాస్ ఎప్పుడైనా అసలు అల్లరి చేసే వాళ్ళను బాగా అగ్రెసివ్ వాళ్ళను ఉంచుకుంటాడు కదా, దాన్ని బట్టి చూసుకుంటే శుభ శెట్టి ఉంటుంది, ఎలిమినేషన్ అయితే సందీప్ అవుతాడు. రతిక రీఎంట్రీ పులిహోర కలుపుతుంది మళ్ళీ వచ్చి, అంటే ఫేక్ అనిపిస్తుంది ఆమె నాకు బాగా. ఎందుకంటే అచ్చని ట్రిమ్ చేస్తా అనడము, అక్కడిక్కడ చూసి ఆయన కాళ్ళకు దండం పెట్టడము, నువ్వు జెన్యున్గా తీసుకో, జెన్యున్గా ఉండు, ఎవడద్దు అనడం, ఆమె మళ్ళీ అదే పులిహోర కలుపుతుంది, అట్లనే ఉంటుంది. ఉల్టా పుల్టా కొంచెం ఎగ్జామ్ ఉంది, బాగానే ఉంది. లాస్ట్ ఫోర్ సీజన్ నుంచి అయితే బిగ్ బాస్ ఫోర్ నుంచి ఇది మాత్రమే ఎగ్జామ్. 100% ఆట సందీప్ వెళ్ళిపోతాడు. ఓకే బ్రో.